నమస్తేనండి అందరికి. ఈరోజు సింపుల్గా వంకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. వంకాయలు ఫస్ట్ కొంచెం వాటర్లో ఉప్పు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి గిన్నెలో. ఆ తర్వాత వంకాయలన్నీ చక్కగా పొడవగా ముక్కలు కోసేసుకొని, ఒక వంకాయని మూడు ముక్కల్లాగా కోసేసుకొని చక్కగా ఇలా పొడవగా కోసేసుకొని వాటర్లో వేసేసుకోవాలండి. ముందే వాటర్లో వేయకపోయామంటే అది కండరెక్కినట్టు అయిపోయి కూర కూడా చేదుగాను అంత టేస్ట్గా అనిపించదండి. ఉప్పులో వేసుకుంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. అలాగే ఇంకా పోపు పెట్టేస్తున్నానండి. పోపు పెట్టిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలండి. అలాగే ఎండు కొబ్బరి కొంచెము, జీలకర్ర కొంచెము, ఒక రెండు స్పూన్ల కారము, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసేసుకొని అది మిక్సీ పట్టేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయేలోపు అది మనం మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. పోపులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ మిక్సీ జారు ఇవి రెడీ అయిపోయేలోపు మిక్సీ పట్టుకొని తీసుకొస్తానండి నేను. అలాగే ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని చక్కగా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. ఆ తర్వాత వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. అంటే ఇడ్లీ రవ్వ మంచిదా ఇడ్లీ బియ్యం మంచివా అని అడిగారండి. ఇడ్లీ బియ్యం అయితే ఎక్కువ షుగర్ ఉండదు అని అన్నారండి. ఇడ్లీ బియ్యం అయితే ఇడ్లీ రవ్వలో కొంచెం ఎక్కువగా షుగర్ ఉంటుంది అని చెప్పారు. అదే నాకు కొంచెం తెలిసిన విషయాన్ని చెప్తున్నానండి. మీరు ఇంకా ఎవరినైనా అడిగి తెలుసుకుంటే తెలుసుకోండి. నాకైతే అంతవరకు తెలుసు ఇడ్లీ బియ్యము షుగర్ వాళ్ళకి మంచిది అన్నట్టుగా చెప్పారన్నమాట. మామూలుగా అయితే ఇడ్లీ రవ్వే వాడతాం అనుకోండి. మామూలుగా ఇడ్లీ రవ్వలో ఏంటంటే కొంచెం షుగర్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఈ విషయాన్ని వేరే ఎవరినైనా అడిగి కూడా తెలుసుకోండి. మీరు కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసేసి మూత పెట్టేశానండి. అలాగే మగ్గిపోతాయన్నమాట వంకాయలు కదండి, తొందరగా మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు అలాగే మిక్సీ పట్టుకొని తీసుకొచ్చానండి. వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర వేసేసి మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మామూలుగా మనం ఫ్రై చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా చేసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుందండి. మనం ఏదైనా సాంబార్ చేసుకున్నా కూడా పక్కన ఇంకో కూరలాగా ఈ కూర చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కారం కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి. ఇంకా వంకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వంకాయ కూర, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. మంచిగా అంతా కలిసేటట్టుగా, కారం అంతా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకుంటే ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఆ ఇడ్లీ ఏంటంటే రవ్వ మంచిది కాదు అని కూడా చెప్పలేం కదండి. అది బియ్యం ఏంటంటే ఆ బియ్యము మంచి అని చెప్పారు నాకు ఒకళ్ళు. దాని వలన నేను అంకుల్ గారికి షుగర్ ఉండడం వలన ఆ బియ్యంతో ఇడ్లీ చేసి పెడుతున్నానండి. మామూలుగా రవ్వతో ఇడ్లీ చేస్తే షుగర్ ఎక్కువగా ఉంటుంది అందులో అని చెప్తున్నారు. ఈ విషయాన్ని మీరు కూడా వేరే వాళ్ళని అడిగి కూడా తెలుసుకోండి. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. వేరే వాళ్ళు అలా చెప్పడం వల్ల నేను అంకుల్ గారికి ఈ రైస్ తోటి చేసి పెడుతున్నానండి అంతే. ఇంకా వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు ఇంతేనండి వీడియో. బాయ్ అండి, ఉంటానండి.